हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मलूस किचन अंडी। नेनु मी सुनीता। ई रोज मनं रोटी पच्चळ एला रेडी चेसुकोलो चूद्दामंडी। अंतकंटे मुंदु मीरु एवरैते सब्स्क्राइब चेसुकोलेदो वाळ्ळु डैली अपडेट कोसं सब्स्क्राइब चेसुकोंडी। फोर सिंपल चट्नीस एला रेडी चेसुकोलो चूद्दामंडी। फस्ट मनं दोसकाय पच्चळ रेडी चेसुकुंदामु। दीनि चाला सिंपल अंडी। ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ఎండు మిరపకాయలు, పచ్చనగపప్పు, తర్వాత మినపగుళ్ళు వేసుకోవాలి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక మూడు, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు మనం చాప్డ్ గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి ఫస్ట్। తర్వాత దోసకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకొని మనం అందులో వేసుకొని కొంచెం ఒక పావు కప్పు టమాటా వేసుకుంటే హాఫ్ టమాటా సరిపోతుంది, కొంచెం పసుపు వేసుకోవాలండి, ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి దీన్ని। తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి। అది చింతపండు వేసుకుంటే మనకి ఆ సోర్నెస్ తగ్గుతుందన్నమాట। అందులో కొంచెం షుగర్ కావాలనుకున్నా షుగర్ వేసుకోవచ్చు। సో ఇది బాగా మనం మిక్సీ చేసుకున్నామంటే మంచి కోర్స్ గా కూడా చేసుకోవచ్చుండి। ఇది కొంచెం ముక్కలు తగిలేటట్టు అలా చేసుకుంటే ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది। సో చాలా సింపుల్ అండి, 2 నిమిషాల్లో అయిపోతుంది దోసకాయ పచ్చడి। సో మనం సెకండ్ పచ్చడి వచ్చి బీరపొట్టు టమాటా పచ్చడి అండి। మనం బీరకాయ కూర వండుతాము, పొట్టు పాడు చేయకుండా మనం పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట। ఇది కూడా సేమ్, ఒక స్పూన్ మనం ఆయిల్ తీసుకొని దీని పోపు పెట్టుకోవాలి। ఎండు మిరపకాయలు, పసనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక 2 వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం ఒక టమాటా మనం కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి। తర్వాత బీరపొట్టును మనం క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ బీరపొట్టును మనం అందులో వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనం ఒక లెమన్ సైజ్ అంత నిమ్మకాయ కూడా అందులో వేసుకోవాలండి। వేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ పులుపుకి షుగర్కి మనకి టేస్ట్ బాగుంటుందండి, అందుకని వేసుకోవాలి। ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు కూడాను। సో ఇది మనం బాగా మగ్గించుకోవాలండి। ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మనం మూత పెట్టించుకొని ఒక 5 నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి। తర్వాత ఇదంతా మగ్గి దగ్గరకు అయిపోతుందండి, వాటర్ యాడ్ చేయొద్దండి। సో ఇలాగ మనం దగ్గరకు అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి కూల్ డౌన్ అయ్యాక। సో వేడిది మనం పట్టామంటే అది పైకి మనకి వచ్చేస్తుంది, తంతుంది। సో అందుకనేసి మనం వేడి తగ్గాక ఇలాగ బ్లెండ్ చేసుకుంటే స్మూత్గా చట్నీ రెడీ అయిపోతుంది। ఇందులో మనం జీలకర్ర, ఆవాలు కొంచెం పోపు పెట్టుకొని పైన మనం టాస్ లాగా వేసుకోవచ్చండి। సో ఇది కూడా వేడి అన్నంలో చాలా బాగుంటుంది। దోశల్లో కూడా మనం పలచగా కలుపుకొని తినొచ్చండి, బాటిల్ గార్డ్ స్కిన్ చట్నీ। సో ఇది బీరపొట్టు టమాటో పచ్చడి అన్నమాట। సో నెక్స్ట్ది మనం కాల్చిన వంకాయ పచ్చడి అండి। ఇది మనం వంకాయలు మామూలుగా అయితే పెద్ద వంకాయ పచ్చడి చేసుకుంటాము, బట్ చిన్న వంకాయలు కూడా మనం అంటే ఇలా పొడుగు వంకాయ కూడా తీసుకొని చేసుకోవచ్చండి। సో ఇది ఇలాగే మనం కాల్చుకున్న తర్వాత దీన్ని తడి నీళ్ళల్లో వేసుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది। తర్వాత ఇలా పొటాటో మ్యాషర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి। అందులో మనం పచ్చి ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు మనం కలుపుకో, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఉప్పు సరి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, కొంచెం షుగర్ వేసుకోండి, తర్వాత చింతపండు పులుసు తీసుకొని మనం కొంచెం దాంట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి। దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుంటే దీనికి కూడా పోపు పెట్టుకోవాలండి మనం। ఇలాగే ఒక 1/2 టీ స్పూన్ మనం ఆయిల్లో కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసుకొని బాగా కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకొని మనం అది అందులో కలిపేసుకోవాలండి చట్నీలో। సో ఇది చాలా బాగుంటుంది రైస్లోకి, అండ్ రైస్లోకి బాగా వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి। సో మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం లాస్ట్ మనం ఇంకొక పచ్చడి నేర్చుకుందామండి, అది పుదీనా టమాటో రోటీ పచ్చడి। ఇది అందరికీ తెలిసే ఉండొచ్చండి, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ పచ్చళ్ళన్నీ నేను చెప్తున్నాను. సో ఇది కూడా 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. ఇది కొంచెం వేగిన తర్వాత మనం అందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4 వేసుకోవాలి, తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోండి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు చాపుడుగా కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసి కొంచెం మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి, ఇంగువ ఫ్లేవర్ కోసం అండి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని టమాటో ముక్కల్ని మగ్గనిద్దామండి. కొంచెం ఒక 2 మినిట్స్ అవి మగ్గిన తర్వాత మనం ఫ్రెష్ మింట్ లీవ్స్ తీసుకొని వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి, తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేయించుకోండి.
ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్ మింట్ లీవ్స్, పుదీనా ఆకులు తీసుకొని, ఒక కప్పు పుదీనా తీసుకున్నాను ఇక్కడ నేను, ఇవి మనం వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులో కూడా కొంచెం చింతపండు, ఒక లెమన్ సైజ్ చింతపండు వేసుకోవాలి. షుగర్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు. ఇది కూడా స్మూత్గా మనం బ్లెండ్ చేసుకున్నామంటే చాలా స్పైసీ చట్నీస్ రెడీ అవుతుందండి. ఈ పుదీనా టమాటో రోటి పచ్చడి రోల్ ఉన్నవారు కూడా చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.